కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం. అన్ని సాక్ష్యాలు చూపుతుంటే, అన్ని ఆధారాలు చూపుతుంటే, మరి చంపించిన వాళ్లకు ఎందుకు శిక్ష పడడం లేదు? ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఏం దాచిపెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తలిగి చిన్న గాయమైంది. చూసారమ్మా, ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాన్ని సాక్షి పేపర్లో హత్యాయత్నం, హత్యాయత్నం అనే ఒక బ్యానర్ వేశారు. అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట. అది కూడా ఒక కుర్రోడు. బుల్లెట్తో కాల్చడం కాదు, గురి చూసి కాల్చడం కాదు, ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట. దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది. అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది? అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినాక, ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎన్క్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, మీ దగ్గర ఏ అబద్ధాలు ఏ రహస్యాలు లేకపోతే, మీకు సిబిఐ ఎన్క్వైరీ చేసుకుంటే ఇంకో ఎన్క్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి? సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దనాలి? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు, ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలున్నా 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఈరోజు చూస్తున్నారు, సమాధానాలు చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సమాధానాలు చెప్పరు. కానీ ఇంకోవైపు ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి ఎంతగా సోషల్ మీడియాలో ఎంతగా అవమానిస్తున్నారో ఆ పెద్ద మనిషిని చూస్తున్నారు. అసలు ఏం సంబంధం ఎవరికైనా? ఎవరి వ్యక్తిగత జీవితం వారిది కాదా? ప్రజల మనిషి అయితే, ప్రజా నాయకుడైతే ఒక వ్యక్తిగత జీవితం అంటూ ఉండకూడదా? నా వ్యక్తిగత జీవితం నాది, ఈ అన్న వ్యక్తిగత జీవితం ఈ అన్నది, అలాగే మీ వ్యక్తిగత జీవితం మీది. అలాంటప్పుడు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం గురించి మీకెందుకు? కేసు గురించి మాట్లాడే దమ్ముంటే మాట్లాడండి, మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ముంటే మీరు మాట్లాడండి, మీకు ఎందుకు ఓట్లేయాలో చెప్పండి. అదంతా మానేసి వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము గురించి బయటపెట్టి ఆయన అంతగా అవమానిస్తున్నారే, అసలు మీకు ఏ హక్కు ఉంది? చనిపోయిన వ్యక్తి, సంజాయిషి ఇచ్చుకోలేని వ్యక్తి, ఆ వ్యక్తి మీద మీరు ఇంతగా దూషణలు చేస్తున్నారే, ఏ మీకు తెలియదా? వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితము, మీరు ఎమ్మెల్సీగా పోటీ పెట్టినప్పుడు మీకు ఆయన వ్యక్తిగత జీవితం తెలియదా? అవినాష్ రెడ్డి కోసం ఆఖరి నిమిషం వరకు తిరిగాడే, ఎన్నికల ప్రచారం చేశాడే, అప్పుడు తెలియదా మీకు వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితం? అప్పుడు గుర్తు రాలేదా? ఇప్పుడు మాత్రమే గుర్తొచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీ కుళ్ళు, మీ కుతంత్రము ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అందుకే చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డ కొంగు చాచి అడుగుతుందమ్మా, న్యాయం చేయండి. వివేకానంద రెడ్డి బిడ్డ కొంగు చాచి అడుగుతుంది, న్యాయం చేయండి. మేము మీ ఆడబిడ్డలం, ఇక్కడ పుట్టిన వాళ్ళం, రాయలసీమలో పుట్టిన వాళ్ళం, ఇది మా పుట్టినిల్లు. వివేకానంద రెడ్డి గారు నాకు తండ్రితో సమానం. కన్న కూతురుంది ఇక్కడ, తండ్రిని పోగొట్టుకుంది, ఇంతవరకు న్యాయం జరగలేదు. న్యాయం చేయమని మిమ్మల్ని అడుగుతుంది, ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి న్యాయం జరగకపోతే ప్రజా కోటుకు వచ్చింది, ప్రజలే న్యాయం చేయాలి అని ఆశపడుతుంది. న్యాయం చేయాలని, మీరు న్యాయం వైపే నిలబడతారని, నేరం వైపు నిలబడరని మరొకసారి నిరూపించాలి. హస్తం గుర్తు మీద ఓటేయండి,
రాజశేఖర రెడ్డి బిడ్డను నేను. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. మీరు నన్ను గెలిపిస్తే మీ బిడ్డనైతా, మీ బలమైతా, మీ బాధ్యతను నా భుజాన వేసుకుంటా, మీకు అండగా నిలబడతా, మీ గొంతునైతా, మీకోసం కొట్లాడతా, మీకోసం పనిచేస్తా, మీ మధ్యలోనే బతుకుతా. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీని చేస్తారో, లేకపోతే అక్యూజ్డ్ గా చేర్చిన అవినాష్ రెడ్డిని ఎంపీని చేసుకుంటారో, తీర్పు మీరే అయ్యండి. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ అన్నా, కడప 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 స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ అన్న, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ, మీకు అందుబాటులో ఉండే బిడ్డ, మీకోసం పనిచేసే బిడ్డ, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. నిన్ను ఎంపీగా, ఎంపీగా నన్ను గెలిపించమని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అన్నను, ప్రతి తమ్ముని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా గుర్తు మర్చిపోకండి, హస్తం గుర్తు, చెయ్యి గుర్తు, రాజశేఖర రెడ్డి గారి గుర్తు, హస్తం గుర్తమ్మా. చెయ్యి లేకపోతే ఏమీ లేదు, చెయ్యి గుర్తు తల్లి అన్నా, గుర్తు మర్చిపోకండి అన్నా ఉంటా. ఆ రోజు మనం రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి 5,45,000 మెజార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచిపించినాము. ఈ రోజు మనము షర్మిలమ్మ గారికి 6,00,000 మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.